సీజన్ అయిపోయిన తర్వాత చామంతి మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి లేదంటే కొత్తగా తెచ్చుకున్న మొక్కలు పూలు పూయటం ఆగిపోయిన తర్వాత వాటిని మళ్ళీ కొత్త చికెట్లు పెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెట్టు నిండా చామంతి పూలు విపరీతంగా పూయటం కోసం ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అది కూడా హోమ్ మేడ్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము నా పేరు భవానీ ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం మీకు ఏ కలర్ చేమంతులు బాగా నచ్చాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పగలరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు చాలామంది చామంతుల్ని చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు చాలా రంగుల్ని చాలా వేరియేషన్స్ ఉన్న పూలని సేకరిస్తూ కూడా ఉంటారండి అంత ఇష్టంగా ప్రాణంగా పెంచుకుంటారు ఈ చేమంతుల్ని సీజన్లో ఈ చేమంతులు ఎక్కువగా విపరీతంగా విరగబోయాలి అంటే ఈ చిన్న టిప్ పాటిస్తే సరిపోతుందండి అది చాలా ఈజీగా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టైం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ యొక్క ఫెర్టిలైజర్ని ఇంకా మనము ఈ మొక్కల్ని ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత పూలు పూయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ దాకా కాపాడుకుంటేనే మనం నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ పూలని ఎంజాయ్ చేస్తాము అందుకు కూడా మనం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి ఫస్ట్ పాయింట్ చామంతి మొక్కలు గుబురుగా పెరగడం కోసము మనం చిన్న మొక్క మొక్కని అంటే ఒక మూడు ఇంచుల స్టెమ్ని నాటుకున్నా కూడా అది గుబురుగా పెరగడం కోసము మనము అది పెరుగుతున్న టైంలో ఎరువులు ఇస్తూ ఉంటాము ఆ ఎరువులతో పాటు మనము ఈ చేమంతి మొక్క పెరిగే కొద్దీ మొగ్గల దగ్గర అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే మొగ్గలు వస్తూ ఉంటాయండి అలా వచ్చినప్పుడు మనం ఆ మొగ్గల్ని కట్ చేసుకుంటే మొక్క పెద్దగా పెరిగి పెద్ద మొగ్గలు వచ్చి పెద్ద పువ్వులు అన్నమాట మనము పువ్వు కోసం ఆశపడి చిన్న మొక్కగా ఉన్నప్పుడే మొగ్గల్ని ఎంకరేజ్ చేస్తే మనకి పువ్వు అంత పెద్దగా రాదు చిన్న చిన్నగా పూస్తాయండి సో మనం పెద్ద పూలు కావాలి అనుకుంటే మొక్క హెల్దీగా ఎదిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి సెకండ్ పాయింట్ చామంతి మొక్క చాలా బాగా పెరగడం కోసం మనము పశువుల ఎరువుల్ని ఇస్తే ఇచ్చినట్లయితే అది చక్కగా హెల్దీగా పెరుగుతుంది బుషిగా కూడా పెరుగుతుందండి చామంతి మొక్కలు చిన్న స్టెమ్ పెట్టినా నాటుకుంటాయి కాబట్టి ఒక కుండీలో మనం ఒకే ఒక్క మొక్క కాకుండా ఒక మూడు నాలుగు వాటి కలర్ ఒకే కలర్కి సంబంధించిన మూడు నాలుగు స్టెమ్ ని పెట్టుకున్నట్లయితే ఆ యొక్క కుండీ నిండా కూడా ఈ చామంతి మొక్క పెరుగుతుంది అప్పుడు బుష్ గా వచ్చి పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి థర్డ్ పాయింట్ వచ్చి మనం ఆల్రెడీ ఈ చేయమంతి మొక్కలు పూల మీద ఉన్నాయనుకోండి అంటే పూసి ఉన్నాయనుకోండి ఆ పువ్వులని అలాగే ఉంచేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చే మొగ్గలు రావు అదేవిధంగా పూలు కూడా పూయవండి మనము ఇంకా ఎక్కువగా మొగ్గలు రావాలి ఇంకా పూలు పూయాలి చెట్టు ఇంకా పెరగాలి అనుకుంటే ఈ యొక్క పూలని పూసిన పూలని పూసినట్టే ఒక టూ త్రీ డేస్ ఉంచి ఆ పైన కోసేసుకోవాలి పూజకి కానీ లేదంటే ఏదైనా డెకరేషన్ పర్పస్ అయినా వాడుకోవచ్చు ఇక్కడ నేను అదే చేస్తున్నానండి ఈ మొక్క పూలన్నీ కూడా చక్కగా పూసి ఉన్నాయన్నమాట సో వీటన్నిటిని కట్ చేయడానికి ఇవాళ ట్రై చేస్తున్నాను అన్నీ కూడా ప్రతి ఒక్కటి కట్ చేస్తున్నాను పూసిన పూలు అన్నీ కట్ చేస్తున్నాను ఇంకా కొన్ని పువ్వులు వడలిపోయి ఉంటాయి కదండి అవి అవన్నీ తీసేసి మనం డస్ట్బిన్లో అంటే కంపోస్ట్ బిన్లో కూడా వేసుకోవచ్చు ఫోర్త్ పాయింట్ వచ్చి మనము ఈ టైంలో బయట మనకి చేమంతి మొక్కలు ఆల్రెడీ పూలు పూసి ఉన్నటువంటి మొక్కలు విపరీతంగా అమ్ముతూ ఉంటారు రోడ్ సైడ్ బండ్ల మీద అమ్ముతూ ఉంటారండి అవి చాలామంది తీసుకెళ్తారు ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి ఇంకా పూలు కొన్ని డేస్ అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా తీసుకెళ్తారు ఆ మొక్కలు మ్యాక్సిమం వాడిపోతాయండి అందరి దగ్గర మీరెవరైనా ఒకవేళ అలా మొక్కలు తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకునేటప్పుడు బాగా పెద్దగా ఉండి పూలు విరగబూసినవి తెచ్చుకోకుండా చిన్నగా ఉన్న మొక్కలు ఉంటాయి కదండి అవి తెచ్చుకోండి వాటి వల్ల ఏంటంటే అవి తొందరగా నాటుకుంటాయి ప్లస్ వాటికి ఎక్కువ పువ్వులు అవన్నీ ఉండడ ఉండకపోవడం వల్ల హార్ట్ స్టెమ్స్ అట్లాంటివి ఉండవు కదండి దానివల్ల తొందరగా నాటుకుంటుంది అవి నెక్స్ట్ ఇయర్ దాకా ఖచ్చితంగా ఉంటాయండి అవి మనం వాడిపోయాయి అనుకున్నట్లయితే పొరపాటే వాటికి పక్కన నుండి చిగుళ్ళు వస్తాయి కాకపోతే ప్లస్ స్ప్రింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం నీడకు పెట్టుకోవాలి వచ్చేది సమ్మర్ కాబట్టి అదే సమ్మర్లో అదే అలాగా వదిలేస్తే ఆ మొక్క అంతా కూడా ఎండిపోతుంది చిగుళ్ళు వచ్చే చిగుళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి అవి కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం షేడట్లో పెట్టుకొని అవి నెక్స్ట్ ఇయర్ దాకా కూడా కాపాడుకోవచ్చు ఇక్కడ నేను పాడైపోయిన పూలన్నీ కూడా పెద్ద కాండంతో కట్ చేశానండి ఇదంతా కూడా మొక్కకి బరువే అనమాట కొత్తగా వచ్చే వాటికి అడ్డుగా ఉంటాయి సో వీటన్నిటిని కట్ చేసుకొని కంపోస్ట్ బిన్లో యాడ్ చేసేస్తాను నెక్స్ట్ మనము దీనికి ఇచ్చుకునే ఫెర్టిలైజర్ విషయానికి వస్తే అరటి తొక్కలు పాడైపోయిన అరటి పండ్లు లేదంటే టీ పౌడర్ యూస్ చేసి వాష్ చేసుకున్నటువంటి టీ పౌడర్ ఎక్సెల్స్ వీటన్నిటిని పౌడర్ చేసుకొని మనం మొక్క మొదట్లో వేస్తూ ఉండొచ్చు ఇవి అందరిళ్లల్లో ఉంటాయి కాబట్టి ఇవి నేను ఫస్ట్ చెప్తున్నాను ఇవి నేను వాడి రిజల్ట్ బాగుంది కాబట్టి చెప్తున్నానండి నెక్స్ట్ ఇంకా ఇవంతా మేము కలెక్ట్ చేయలేము ఇదంతా మాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఇలా మస్టర్డ్ కేక్ దొరుకుతుంది కదండి మస్టర్డ్ కేక్ని తెచ్చుకోవాలి ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదంటే మీకు దగ్గర పట్ల ఆయిల్ మిల్లులు ఏవైనా ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళినా కూడా ఇవి ఇస్తారనమాట చక్కగా ఇవి తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటే ఒక పూల మొక్కలకే కాదండి కూరగాయల మొక్కలకి అన్నిటికీ వాడుకోవచ్చు ఒక మస్టర్డ్ కేకే కాదు మనము ఆయిల్ వాటికి వెళ్ళినట్లయితే అక్కడ అన్ని రకాలవి దొరుకుతాయి అవన్నీ తెచ్చుకోవచ్చు అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి మన మొక్కలకి వీటిల్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అయితే ఈ మస్టర్డ్ కేక్ని మనం డైరెక్ట్గా వాడే కంటే కూడా నీళ్ళలో నానబెట్టుకొని ఒక టూ డేస్ వదిలేసి తర్వాత వాడుకుంటే చాలా బాగా యూజ్ ఉంటుంది ఇంకా లేదంటే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మొక్క ముందట్లో కాస్తంత మట్టి తీసి చల్లుకోవచ్చు ఇప్పుడు నేను ఈ కేక్స్ని అంతటినీ కూడా ఒక కాసిని వాటర్లో నానబెడుతున్నాను తర్వాత ఎలా వాడుకోవాలో చెప్తానండి చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో మనము ఒక మొక్కకి కానీ మీ దగ్గర ఎన్ని చేమంత మొక్కలు ఉంటాయి వాటికి సరిపోను మస్టర్డ్ కేక్ని తీసుకొని ఈ విధంగా నానపెట్టుకోవాలి నానబెట్టడం వల్ల తొందరగా కరిగి మొక్క వేళ్ళ దాకా వెళ్ళి తొందరగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుందండి సో ఇలా నానపెట్టుకొని ఇది నానిన తర్వాత మనము ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి వాటర్ ఆ వాటర్ అనేది మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది టూ డేస్ పక్కకు పెట్టి కూడా వాడుకోవచ్చండి టైం లేని వాళ్ళు గా వెంటనే ఇవ్వచ్చు సో నేను ఆల్రెడీ ఈ దీన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను సో ఇది చక్కగా రెడీ అయిపోయింది ఈ వాటర్ని మనం ఇప్పుడు ఒక లీటర్ వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక రెండు మూడు మొక్కలు అంతవరకు సరిపోయే అంత క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి ఇక్కడ ఆవ పౌడర్ లాగా వచ్చింది కదా మొత్తం అంతా కూడా ఇది ఒకసారి పైకి కిందికి ఈ విధంగా అనేసి వాటర్లో డైల్యూట్ చేసి ఎక్కువ వాటర్ పోయకూడదండి మొక్కకి అంటే మనం వాటర్ ఈ వాటరింగ్ చేసినప్పుడు డ్రైనేజీ హోల్స్లోంచి ఈ వాటర్ అనేది బయటికి రాకూడదు అలా వాటరింగ్ చేసుకోవాలి అండ్ ఇది ఈవినింగ్ టైంలోనే ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలండి మార్నింగ్ టైంలో ఇస్తే వేడికి మొక్కలు తీసుకోలేకపోతాయి మనం ఈవినింగ్ టైంలో ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా ఈవినింగ్ టైంలో ఇస్తే అవి కంఫర్ట్గా ఫీల్ అవుతాయి అనమాట ఇది లేని వాళ్ళు అరటి తొక్కలు ఎక్కువగా దొరికినప్పుడు అరటి తొక్కల్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అవి చక్కగా ఆ పౌడర్ని రెండు స్పూన్ల చొప్పున వేసుకోవచ్చండి పదిహేను రోజులకు ఒకసారి లే ఇంకా మనము పాడైపోయిన అరటి పండ్లని డైరెక్ట్గా తీసుకొచ్చి మట్టి తవ్వి అందులో పెట్టినా కూడా తొందరగా కంపోస్ట్ అవుతుంది బనానాకి ఎక్కువ టైం పట్టదు అండ్ మొక్కకు కూడా ఫాస్ట్గా అందుతుంది టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇవి కూడా మనము స్టోర్ చేసుకొని మొక్క మొదట్లో వేసుకోవచ్చు అదేవిధంగా ఎగ్ సెల్స్ని కూడా పౌడర్ చేసుకొని వాడుకోవచ్చండి ఇంకా మీ దగ్గర ఎలాంటి ఏమేమి కలర్ చామంతులు ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు ఈ ఫ్లవర్ ప్లాంట్ని నేను రీసెంట్గా తెచ్చాను నాకు ఈ చేమంతులు బాగా ఈ కలర్ బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి తరం మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్